గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకుల ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అంగరంగ వైభవంగా తెలంగాణ నడిబొడ్డున అమ్మవారి బోనాలు నిర్వహిస్తున్నామన్నారు. బోనాల పండుగ అంటే తిని తాగే పండుగ అని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగల్లో ఒకటైన బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. మరి అంత గొప్పగా జరిగేటువంటి పండుగ, మన బిడ్డలు గాని, అన్నలు గాని, కొడుకులు గాని, కోడళ్లు గాని, బంధువులు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ ప్రాంతానికి వచ్చి మరి పండుగని గొప్పగా చేసుకునే కార్యక్రమం కాబట్టి అందరి సహకారం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా మరి రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ చేయని విధంగా ఈ యొక్క బోనాల ఉత్సవాలని నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి మిత్రులకు, మా ఆర్గనైజర్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈసారి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ 15 కోట్ల రూపాయలు కూడా మీకు పండుగ ముందే మరి నగరమంతా, గ్రేట్ హైదరాబాద్ అంతా పండుగ ముందే ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.